తిరుమలకొండపై వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖులు సామాన్యులే అంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా సామాన్య గోవిందం అన్నట్లుగానే ముందుకు వెళ్లాలన్నారు. అందరిని ఒకేలా చూస్తేనే తిరుమల పవిత్రత రెట్టింపవుతుందన్నారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటేనే ఆర్భాటం అనవసర వ్యయం వద్దంటూ చంద్రబాబు సూచించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి ఉండకూడదన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించాలన్న ఆయన దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండదన్నారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించొద్దని స్పష్టం చేశారు. భక్తుల సూచనలు సలహాల ఆధారంగా టీటీడీ సేవలు ఉండాలన్నారు. లడ్డు అన్నప్రసాదాల నాణ్యత మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తు నీటి అవసరాలకు తగ్గట్లుగా నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని పేర్కొన్నారు. అటవీ ప్రాంత విస్తీర్ణం 72 నుంచి 80% పైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రివర్స్ టెండరింగ్ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టం చెప్పింది. ఇకపై ఏ కాంట్రాక్ట్ అయినా కొత్త విధానంలోనే జరగనుంది. రివర్స్ టెండరింగ్ గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆగస్టు 16, 2019 ఈ విధానం అమల్లోకి వచ్చింది. జీవో నెంబర్ 67 పేరుతో ఈ రివర్స్ టెండరింగ్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ ఈ విధానంలోనే జరిగింది. ప్రాజెక్టులు, రోడ్లు, నాలాలు, ఇలా పని ఏదైనా రివర్స్ టెండరింగ్ విధానంలోనే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఇదే విధానం అమల్లో ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఈ విధానాన్ని పక్కన పెట్టేసింది. జీవో నెంబర్ 67 రద్దు చేసింది. ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అమల్లోనే అనేక లోపాలున్నాయని ప్రభుత్వం భావించింది. ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనులను అప్పగించాలని నిర్ణయించింది. 2003 నాటి జీవో 94 ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా వేసే బిడ్లను ఆమోదించాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వరద నష్టం వివరాలను సమర్పించనున్నారు. కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. వరద నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు, వరదల వలన భారీ నష్టాలు సంభవించాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ వరద సాయం కింద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 1500 కోట్లు తక్షణ సాయం ప్రకటించారు. కానీ వాస్తవంగా తెలంగాణకు అతి తక్కువగా 421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో వరద నష్టం 10,000 కోట్లకు పైగా లెక్క తెలగా కేంద్రం మాత్రం అరకొర సహాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరోసారి వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు. హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్దతపై ఇటీవల క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్పై సంతకం కోసం రాజ్భవన్కు ఫైల్ పంపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆర్డినెన్స్ పరిశీలించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. గవర్నర్ ఆమోదించడంతో హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గెజెట్ విడుదలైంది. అయితే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B సెక్షన్ చేరుస్తున్నట్లుగా ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈఓ చైర్మన్గా, జేహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఏసీబీసీ సంక్షేమ శాఖలతో పాటు పాఠశాల విద్యా కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. దసరా పండుగ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు శుభవార్త అందించింది ప్రభుత్వం. జిల్లాకు 100 డిపోను మంజూరు చేసింది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నేతన్నల కోరిక నెరవేరింది. ఇక వారి కష్టాలు తీరనున్నాయి. ఈ విషయం తెలిసి నేతన్నలు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ ఆరన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది.
యారంటిపోను ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 40,000 మరమంగాలపై పనిచేస్తున్న 30,000 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుంది. యారంటిపో ఏర్పాటు చేయడం వలన మరమంగాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా వారి ఉపాధి లభిస్తుంది. యారంటిపోను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ యారంటిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమంగాల కార్మికులకు అవసరమగు నూలును టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయనుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ నటించిన తిరుచిత్రం బలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చింది. ఈ నెల 8వ తేదీన జానీ మాస్టర్ నేషనల్ అవార్డును అందుకోవలసి ఉంది. అయితే పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిటీ ప్రకటించింది. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన జానీ మాస్టర్ కు ఇటీవలే మధ్యంతర బెయిల్ మంజూరైంది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకుగాను బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2 లక్షల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వద్దని, అలాగే మరోమారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. అయితే అనూహ్యంగా ఆయనకు నేషనల్ అవార్డు తాత్కాలికంగా నిలిపివేయడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ నేడు పరుగులు పెట్టనుంది. ఈ రైలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక, గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడిగామాకు ఈ కొత్త ట్రైన్ 20 గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వాస్కోడిగామా స్టేషన్ కు వెళ్లే రైలు బుధా శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10:05 సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం 5:45 వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు గురు శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:20 సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. రైతుల ఖాతాల్లో కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులను జమ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీని ద్వారా 2.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు 2,000 చొప్పున నగదు జమైంది. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నగదును విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఏడాదికి 6,000 చొప్పున రైతులకు అందిస్తోంది. ఈ 6,000 మొత్తాన్ని 3 వాయిదాలలో 2,000 చొప్పున జమ చేస్తోంది. దేశంలో టమాటో ధరలో మరోసారి కొండెక్కుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు కిలో 100 రూపాయలకు చేరింది. ఢిల్లీలో టమాటా రిటైల్ ధర 24 గంటల్లోనే 20 పెరిగింది. మరోవైపు హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర 10 రూపాయలు పెరిగింది. పండుగల సమయంలో టమాటాకు గిరాకీ పెరగడం, సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో టమాటా ధర 27 రూపాయలు పెరిగింది. సెప్టెంబర్ 4 కిలో టమాటా 43 రూపాయలు ఉండగా నెలాఖరు నాటికి కిలో 70 రూపాయలకు పెరిగింది. అక్టోబర్ మొదటి వారంలో 70 రూపాయలు ఉండగా ఇప్పుడు 100 రూపాయలకు చేరుకుంది. రానున్న రోజుల్లో టమాటా ధరలు కిలో 120 రూపాయలకు చేరే అవకాశం ఉందని రిటైల్ విక్రేతలు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు అటు ఇటుగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. బీజేపీకి 20 నుంచి 32 మధ్య స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన టీడీపీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గాను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు 8 అక్టోబర్ వెల్లడనున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. దీంతో హర్యానాలో వరుసగా 3వ దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్,
సర్వే సంస్థ కాంగ్రెస్ 55 స్థానాలు విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ 26, ఐఎన్ఎల్డీ 2-3 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇక బీజేపీకి ఒక్క సీటు వస్తే రావచ్చు, లేదంటే లేదని తెలిపారు. ఇతరులు 3-5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఆజిగర్ హాస్పిటల్లో జరిగిన అత్యాచార ఘటన ఇంకా హీట్ పుట్టిస్తూనే ఉంది. ఈ ఘటన నేపథ్యంలో మరణించిన తమ సహచర వైద్యురాలి కుటుంబానికి న్యాయం సహా మరికొన్ని డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకు ఇచ్చిన గడువు కూడా ముగిసిందని పేర్కొంటూ జూడాలు కోల్కతా నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమ డిమాండ్లను ఇచ్చిన గడువులోగా పూర్తి చేయలేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మేము నిరాహార దీక్షకు దిగినట్లు వెల్లడించారు. తమ డిమాండ్లు పూర్తయ్యే వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆన్లైన్ బుకింగ్ ద్వారానే దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేసింది. రోజుకు గరిష్టంగా 80,000 మందికి అయ్యప్ప స్వామి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. 3 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంతకుముందు ఆన్లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని 3 నెలల ముందు వరకు పెంచింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. హిమాచల్ ప్రదేశ్లోని సంజౌలి మసీదును కూల్చేయాలని ఆ మసీదు కమిటీకి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సొంత ఖర్చుతో 2 నెలల్లో 3 అంతస్తుల సంజౌలి మసీదును తొలగించాలని షిమ్లా మున్సిపల్ కమిషనర్ బోర్డు కోర్టు స్పష్టం చేసింది. సంజౌలి మసీదు అక్రమంగా నిర్మించాలని ఆరోపణలు వచ్చాయి. కొన్ని హిందూ సంఘాలు నిరసనలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలోనే వివాదం కోర్టుకు చేరింది. బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ దేశంలో చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా హిందువుల్ని అక్కడి మతోన్మాదులు టార్గెట్ చేసి దాడులు చేశారు. హిందూ దేవాలయాలు, హిందువుల ఆస్తుల్ని, వారి వ్యాపారాలపై దాడులు చేశారు. పలుచోట్ల హిందూ యువతులు, మహిళలపై అఘాయితాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలని బంగ్లా రాజధాని ఢాకాలో వేలాది హిందువులు నిరసన నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు చెరువుగా బంగాళాఖాతంలో ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని, అది కూడా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందుకే రాయలసీమ జిల్లాలకు యెల్లో అలర్ట్ సైతం జారీ చేశారు అధికారులు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో తొలి మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా నేడు పాకిస్తాన్తో అమీతుమికి రెడీ అయింది. సెమీస్ చేరాలంటే టీమిండియా మిగిలిన ప్రతి మ్యాచ్లోనూ తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే భారత్ ఇవాళ తమ 2వ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఇందులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. తొలి మ్యాచ్లో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది భారత జట్టు. టీ20లో చిరకాల ప్రతినిధి పాకిస్తాన్పై టీమిండియాకు ఘనమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరిగాయి. అందులో టీమిండియా ఏకంగా 12 విజయాలు సాధించగా పాక్ మాత్రం 3 మాత్రమే గెలిచింది. బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా మరో సిరీస్పై దృష్టి పెట్టింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా నేడు గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ అతడే ఓపెనర్గా వస్తే మాత్రం అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నట్లే అవుతుంది. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సంజు ఇప్పటివరకు కేవలం 30 టీ20లను మాత్రమే ఆడాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో ఓపెనర్గా ఆడిన సంజు ఇంటర్నేషనల్ స్థాయిలో మాత్రం ఇలా ఆడడం ఇదే తొలిసారి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ ముఖ్య పాత్రలో నటించిన కల్కి 2898 సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 1000 కోట్ల వసూలు రాబట్టి కల్కి సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2పై డాక్టర్ నాగ్ అశ్విన్ కీలక అప్డేట్ ఇవ్వనున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.